ఓం శ్రీ సాయిరాం ధర్మవాహినిలో నాలుగవ భాగము స్త్రీ ధర్మముల ప్రాశస్త్యం లోక ధర్మములకు కారణభూతములు స్త్రీ పురుష జన్మలు లోకమున మానవులు ఆచార ధర్మములను అనేకముగా పేర్కొందరు కానీ అవన్నీయు జీవిత నిమిత్తమై ప్రపంచమును ఉపయోగించు సూత్రములే కానీ సత్యధర్మములు కావు ముఖ్య ధర్మములు కావు ఇన్ని ధర్మకర్మలకు కారణభూతములైన జన్మలు రెండు అవే స్త్రీ పురుషుడు ఇవే ప్రకృతి పరమాత్ముడు ఇవే జడము చైతన్యము ఇంత సృష్టి దేని ఆధారమున ఏర్పడినదన్న జడ చైతన్యముల సంబంధము వల్లనే కదా అట్లే ఇన్ని ధర్మములు దేని నిమిత్తమై ఏర్పడినవి ఇన్ని ధర్మములకు కారణమేది అని లోతుగా విచారించిన స్త్రీ పురుషులను ఈ రెండు జన్మలే కాన వీరి ధర్మములు వీరి ఆచారములే లోకమునకు ప్రధాన ధర్మములు ఏ మహనీయులు ఏ రీతిగా చెప్పినను ఎన్నిగా నిరూపించిననో ఈ రెండు తెగలు తప్ప మరే ఆధారము లేదు కదా కా స్త్రీధర్మము పురుష ధర్మము ప్రధాన ధర్మములు మిగిలిన ధర్మములు వీని అంగములు గోదావరి నదికి ఎన్నో పాయలు చేరినట్లు వారి వారి ధర్మములకు అనేక అవసర ధర్మములు ఆధార ధర్మములు అందులో లీనమగును ఆధారమైన నదిని ప్రధానముగా తీసుకుందుమే కానీ అందులో లీనమైన చీలిక నదులను మనము తలంచము అట్లే ప్రధానమైన ప్రకృతి ధర్మములు మనము ఆధారముగా తీసుకొనవలను కానీ అందులో మిళితమైన అంగధర్మములను ఆధారముగా తీసుకొనకూడదు దీనిని బట్టి చూడ ధర్మములు రెండే ఒకటి స్త్రీ ధర్మము రెండవది పురుష ధర్మము స్వార్థరహితమైన పవిత్ర ప్రేమ స్త్రీలకు సహజ గుణము స్త్రీధర్మము దీనినే భగవానుని భ్రాంతి అనగా శక్తి అందరు అదే మాయ దాని స్వరూపమే స్త్రీ అందుకని స్త్రీ పరాశక్తి స్వరూపమని కూడా కొందరు తెలుపుదరు ఆమెయే మానవు విశ్వాసపాత్రముగు సహచరి జీవిత భాగధేయ స్త్రీ భగవాను ఘణమగు చేత ప్రకృతి యొక్క విచిత్రము అద్భుతములో అద్భుతము పిండాండము గృహమునకు రాణి వాస్తవిక పరిపాలన మాయ యొక్క ప్రతినిధి గృహాలంకారమగు లక్ష్మి మానవుని మధుర మిత్రము అట్టి శక్తి స్వరూపులైన స్త్రీలు మానవుని కంటే ఏ విషయములోనూ అల్పులు కారు వారు తమ వాస్తవిక స్వభావ రీత్యా ఎంతటి ఊరిమి ఎంతటి క్షమ భక్తి ప్రేమయుతులు వారి ఎందు అనేక సుగుణములున్నవి వారి ఆత్మ నిగ్రహము పురుషునకుండదు వారు ఆధ్యాత్మిక పదమును త్రొక్కుటకు మార్గదర్శకులు స్వార్థరహితమైన పరిశుద్ధ ప్రేమ స్త్రీలకు లోపుట్టిన గుణము తెలివి నాగరికత అనురాగబద్ధ ధార్మిక చింతన గల స్త్రీలు గృహమునకు లక్ష్మి వంటివారు ఎజట సతీపతులు పవిత్ర ప్రేమ అనేటి త్రాటితో లంకింపబడుదురో యట సతీపతులు ప్రతి దినము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ మునర్చిచు హరినామమును సంకీర్తించుచుందురో ఆ గృహమే వైకుంఠము తన భర్తయ్యడ అనురాగబద్ధయ్యగు స్త్రీ పృథివిపైనొక అరుదగు సువాసన పుష్పము కుటుంబమునకు విరాజమానమగు మణి వంటిది సుగుణవంతురాలగు సతీ పతికొక చూడామణి స్త్రీలకు పతివ్రత ధర్మము ప్రధాన లక్ష్యము ఆ సచ్చీల శక్తి చేవారు దేని నైనను చేయగలరు అట్టి మహాశక్తి చేతనే సావిత్రి తన గతించిన భర్తయ్యగు సత్యవంతునకు తిరిగి ప్రాణము రప్పించెను ఆమె వాస్తవికముగా మృత్యుదేవునితో పోరాడెను ఋషి భార్యయు దత్తాత్రేయుని తల్లియగు అన్నసూయ పాతివ్రత్యము అందరికీ తెలిసిన విషయమే ఆమె తన పాతివ్రత్య శక్తిచే త్రిమూర్తులను కూడా పసిబిడ్డలుగా మార్చగలిగాను నాలాయని తన కుష్టుభర్త ప్రాణమును కాపాడుటకు సూర్యుని సంచారమునే ఆపివేశాను పాతివ్రత్యమే స్త్రీలకు శిరోమని లోకముచే ఎక్కువగా కొనియాడబడునది స్త్రీకి ఈ లక్షణమే ఈ శక్తిని వర్ణింప నెట్టి వారికి నీ సాధ్యము కాదు కానేరదు గొప్ప విపత్తులలో పడిపోయినప్పటికీ స్త్రీ తన పాతివ్రత్య శక్తి చే సులభముగా రక్షింపబడును స్త్రీకి పాతివ్రత్యమే జీవనము స్త్రీ తన స్వకీయ యత్నముల ద్వారా తన్ను తాను కాపాడుకొని నిస్సంశయముగా స్వర్గమును పొందును తన్ను బాధించ యత్నించినప్పుడు కేవలం ఒక మాట చే ఒక బోయవాణిని బూడిదగా దగ్ధపరచెను రాజగు నలుడు తన సర్వస్వమును కోల్పోయి తన శరీరమున ఒంటి బట్టతో అరణ్యమున ప్రవేశించినప్పుడు ఆమె సంతోషముతో పతి ఇక్కట్టులు పంచుకొనెను స్త్రీకి లజ్జ అతి ముఖ్యము అది స్త్రీకి ఒక ఆభరణము లజ్జ యొక్క సరిహద్దు దాటి చెరించుట స్త్రీకి ధర్మ విరుద్ధము అంతేకాక దీని వలన అనేక అపాయములకు గురియగును స్త్రీ శోభనే విధ్వంసము నడుచును లజ్జ లేకున్న సౌందర్యము నాజూకు లేని స్త్రీగా కనిపించును అనుకువ వినయ విధేయతలు కోమలత్వము సాధుత్వము మధురత్వము వీని విచిత్ర మిశ్రమమే లజ్జ లజ్జ అనున్నది స్త్రీకి మిక్కిలి అమూల్యమైన ఆభరణము లజ్జ గల స్త్రీ ఔచిత్య భావనచే హద్దులో నుండును అట్టి స్త్రీ ఉత్తమ ప్రవర్తనలు కలిగి ఉండవలను లజ్జ నిజమైన ఘనతకు ఒక గుర్తు లజ్జయే లేకున్నా స్త్రీలు తమ జాతికి అపకారము చేసిన వారే కాక తమ ధర్మమును నిర్మూలన చేసిన వారగుదురు అట్టి వారిది వాసనలేని పుష్పము వలె లోకమున రాణింపులేని జీవితము అగును ఇతర సుగుణములు ఎన్ని ఉన్నప్పటికీ లజ్జ లేకున్న జీవితము కేవలము శూన్యము లజ్జ అనున్నది స్త్రీని దివ్యమైన పవిత్ర పదవులకు లేవనెత్తును లజ్జ గల స్త్రీ ఇంట బయట జగత్తునందే గౌరవములనధికారముగా వును నేటి కాలమున లజ్జను బజ్జీలుగా చేసి మృంగుచున్నారే వారికి లేని గౌరవమే లేదు అని కొందరు అనవచ్చును నేటి ప్రవర్తనలతో నాకు పరిచయం అక్కర్లేదు అందులో నేను ప్రవేశింపను అవి కేవలము గౌరవ మర్యాదలు కావచ్చును కానీ అధికార గౌరవములు కావు అనగా గౌరవమునకు అర్హులు కానీ వారికిచ్చు మర్యాదలు అమర్యాదలుగానే భావించవలనే కానీ అట్టివి మర్యాదలని భావించుట కూడా ఒక ద్రోహమే అవి ముఖస్థుతి గౌరవములు ఉమ్మి వేసిన మలినము వంటివి లజ్జగల స్త్రీ ఇట్టి గౌరవ మర్యాదలు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఆశించదు కేవలము తన హద్దులను మాత్రము దృష్టి అందించుకొని ప్రవర్తించుచుండును తనకు తెలియకయే గౌరవ మర్యాదలు పొందుచుండును పుష్పముళ్ళందు కమలములందు ఉన్న మాధుర్యము తుమ్మిదలను కోరుచున్నదా తేనెటీగలను పిలుచుచున్నదా ఆ మాధుర్యమును చవిచూచిన ఒకటచే అవి వెదుకుతూ వచ్చును మాధుర్యమునకు తుమ్మెదలకు ఉన్న సంబంధమే దానికి కారణము అట్టిదే హద్దులను గుర్తిరిగిన స్త్రీకి అధికార గౌరవములకు గల సంబంధము అట్టి పవిత్ర స్త్రీ గౌరవ మర్యాదలను ఆశించదు అదే ఆత్మధర్మము కమలముపై కప్ప కూర్చొని నేను నున్నాననే గర్వించును కానీ కమలమందలి మకరందమును తాను త్రాగినదా చవి చూచినదా అసలు ఉన్న సంగతైననో తెలియునా తెలియదు అట్లే నేటి మర్యాదలు కూడాను పేరు ప్రతిష్ఠలను కుప్పలపై కప్పల వలె కూర్చొని అందులోని అంతరార్థము అందులోని నిజధర్మము దాని ఎందలి విశ్వాసము గౌరవము వాని విలువ తెలియని వారై ఉండిన అది గౌరవమా అదొక మర్యాద కాదు కాదు దానిని మర్యాద అని కాదు వ్యాధి అని అనవచ్చును నిజముగా లజ్జలేని స్త్రీని స్త్రీ అని చెప్పుటకు కూడా ఆత్మధర్మము అంగీకరించదు ఆత్మధర్మ సంబంధము లేని గౌరవ మర్యాదలు శవము యొక్క అలంకారములగును శవమునకెన్ని అలంకారములు చేసినప్పటికీ అందుండి వెలువడిన జీవి ఆనందించునా అట్లే యథార్థమును గుర్తిరుగని వారికి ఆత్మార్థమును అనుభవించని వారికి కీర్తి గౌరవములను కిరీటములు పెట్టినా ఆనందించువారెవరు ఇట్టి అర్థము లేని మర్యాదలకు లొంగక గౌరవమునకు ఆహుతి కావటమే లజ్జగల స్త్రీ యొక్క లక్షణము ఇట్టి లక్షణమే ఒక లక్ష్మి అందువల్లనే ఇల్లాలిని గృహలక్ష్మి అని కూడా అనుచుందురు మతము గృహము నిల్వవలనన్నా స్త్రీయే కారణము పై లక్షణము లేకున్నా గృహమే అవలక్షణమనబడును మతము గృహము నిల్వవలనన్నా స్త్రీయే కారణము మతము నిలుచుటకు కానీ నాశనమగుటకు కానీ స్త్రీయే కారణము వారిలో విచిత్రమైన మత విషయకాంతర సహజ ప్రేరణ కలదు భక్తి విశ్వాస వినయము గల స్త్రీలు పురుషుల జీవితములలో దైవిక వర్తన అనుష్ఠానములను ప్రవేశపరుతురు వారు పెందల కడనే లేతురు రుతురు స్నానాది కృత్యములు తీర్చుకొని జప నడుతురు తమ తమ ఇండ్లయందు నిత్య పూజకై ఒక చిన్న గదిని దేవలముగా నియమింతురు అందులో భగవాను పటములను విగ్రహములను పరమ భక్తుల మహనీయుల జ్ఞానుల మార్గదర్శకుల చిత్రములను అలంకరించు వారా పవిత్రముగా నుంచి ఉదయము సాయంత్రమున విశేష దినములందు మరీ ఎక్కువగా ప్రార్థనలు పూజలు భజనలు హారితి జరుపుకుందరు అంతియే కాక అట్టి స్త్రీ తన ఒత్తిడి చేత ఇంటి ఇందలి నాస్తిక పురుషుని కూడా ఏవో ప్రార్థనలో లేక సత్కార్యమునో లేక మరే ఇతర భగవత్ సంబంధమైన పరోపకార చింతనను వనర్ప బలవంతము చేయుచుండును నిజముగా గృహమును పాలించువారే స్త్రీలు అది వారి ధర్మము వారు నిజముగా శక్తి యొక్క వ్యక్త స్వరూపిణులు అట్లు కాక భర్త ఆధ్యాత్మిక మార్గములో నెగువకు ప్రయత్నించుచుండగా భార్య అట్టి మార్గమును సమ్మతింపక ఇంద్రియ విషయ మార్గమున లాగుచో లేదా భార్య ఆధ్యాత్మిక మార్గములో ఉత్తమ స్థానమునకు జనుచుండ భర్త ఇంద్రియ విషయ మార్గములో ఆమెను దిగువకు లాగుకొనుచుండిన అట్టి గృహము గృహము కాదు అదొక గ్రహము పిశాచులు తిరుగాడు పాడు స్థలమనవచ్చును అట్టి గృహము పృథివిపై ప్రత్యక్ష నరకమే అట్లుగాక నిజముగా స్త్రీ తన ధర్మమునకు తాను బలి కావాలనన్న ಆತ್ಮ ಜ್ಞಾನಮನಡಿ ಸೂತ್ರಮತ ಮೇಲವಿಂಪುಗ ಕಲ್ಪಬಡಿ ಭಗವತ್ ಚೈತನ್ಯ ಮುಂದುಟಕು ಮುಂದಟಕೂ ಆತೃತನು ಎ ಗೃಹಮನ ಭಾರ್ಯಾಭರ್ತರು ಆದರ್ಶ ಜೀವಿ ಗಡುಪುದುರು ನಾಮಮನು ಸಂಕೀರ್ತಿಂತ್ರ ಸತ್ಕಾರ್ಯಮುಲ ಆಚರಿಂ ಸತ್ಯ ಪ್ರೇಮ ಶಾಂತಲೋ ಧಾರ್ಮಿಕ ಗ್ರಂಥಮುಲ ಪಾರಾಯಣ ಮುನರ್ತುರು ಇಂದ್ರಿಯ ವಶಪರಚುಕರ್ವಜೀವು ಇಂದು ಸನ ಸಮಾನ ದೃಷ್ಟಿತೋ ಮೆಲುದುರು ప్రేమను వెలుబుచ్చుదరు అట్టి స్త్రీ పురుషులు నివసించు గృహము నిజముగా స్వర్గమే అగును పతినే పరమాత్మగా భావించి సేవ చేయుటి స్త్రీ నిజ ధర్మము అట్టి ఉత్తమ గృహిణియే నిజమగు భార్య ఏ స్త్రీ తన భర్త పట్ల హృదయమున అనురాగబద్ధయయుండునో ఆమెయే నిజమగు గృహలక్ష్మి ఏ స్త్రీ తన భర్త పట్ల విశ్వసనీయమయుండునో ఆమెయే నిజమగు ఇల్లాలు ఆమెయే ధర్మపత్ని భార్య ధర్మార్థ కామములకు మూలము భర్త మనస్సిరిగి మధురముగా సంభాషించు స్త్రీ భర్తకు భార్య మాత్రమే కాదు ఒక్కొక్క సమయమున ధార్మిక కృత్యావసరముల తండ్రి వంటిది వ్యాధి బాధల సమయములందు ఆమె తల్లి వంటిది మొదట తన పతి సేవ పతి అభిష్టము అతని ఆజ్ఞ తన నిత్య ఆరాధనగా తలంచి తదుపరి పరమాత్మ ఆరాధన ప్రార్థన చూచుకొనవలెను పతిని తృప్తిపరూపక ఆరాధనయందు ఆత్మానందమును అనుభవించలేరు పతి ఎందే పరమాత్మను నిరూపించుకొని పరమాత్మ సేవగా చేయు సతి నిజ ధర్మమును గుర్తిరిగినదైయుండును ఆత్మార్థమును ఆధారముగా కల్పించుకొని కర్మలు ఆచరించిన సర్వమును పరమాత్మ సేవగానే ఫలించును తరించును పతి ఎట్టివాడైనప్పటికీ సతి అతనిని ఆనందింపచేసి అతనిని సన్మార్గవర్తునిగా తీర్చవలను భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడగునట్లు ప్రయత్నించవలను తానెట్లు పోయిననేమి నేను మాత్రము అనుగ్రహమునకు అర్హురాలైనా సరే అను ధర్మ విరుద్ధ భావములు స్త్రీలకు అవలక్షణములు పతి క్షేమము పతి ఆనందము పతి అభిష్టము పతి సర్వ సర్వరక్షగా భావించవలెను అట్టి స్త్రీకి పరమాత్మ అనుగ్రహము అప్రయత్నముగా లభించును వర్షించును అట్టి స్త్రీకి పరమాత్ముడు సర్వ విధముల అండయ్య నిండు దయను చూపును అట్టి స్త్రీ సద్గుణముల చేత కూడాను సద్గతి పొందును